కర్నూలు జిల్లా ఆదోనిలో హోంగార్డ్ రామలక్ష్మి ఆత్మహత్యా యత్నం. త్రీటౌన్ సీఎం నరేష్ వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న రామలక్ష్మి, శానిటైజర్ తాగి ఆత్మహత్యం చేసిన త్రీటౌన్ హోంగార్డ్ రామలక్ష్మి. రామలక్ష్మి పరిస్థితి విషమం, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. చేసుకోవడానికి చేతగాక ఏదో మా పిల్లల కోసం అని అట్లే చేసుకుంటున్నాను. ఈ కరోనాలో ఉన్న సార్ని ఆర్ఎస్ఐని, ఆర్ఎస్ఐని ఇన్ఛార్జిని అడిగి ఆధునికి త్రీ టౌన్ కేపించుకున్నాను సార్. కానీ ఆధుని త్రీ టౌన్స్ ఏనన్నావు మన్నించినాడు సార్. పాస్పోర్ట్ తీసుకొని పోతేనే ఇది ఏమన్నా పనిష్మెంట్ అలిగేషన్ ఎందుకు వచ్చినామని అడిగినాడు సార్. ఏం లేదు సార్, నేను బెంగళూరు నుంచి తిరగలేను, నా పిల్లలకి ఇబ్బంది అని ఇక్కడ ఎంచుకున్నాను సార్ ఈ కరోనాలో నా అని చెప్పినాను సార్. సర్లే చెప్పిన తర్వాత సర్లే అని తీసుకొని మళ్ళా మా ఇన్ఛార్జికి, కృష్ణన్నకి ఇద్దరికి ఫోన్ చేసి మళ్ళీ నాకు రిటర్న్ పాస్పోర్ట్ ఇచ్చినాడు సార్. ఎందుకు సార్ రిటర్న్ పాస్పోర్ట్ ఇచ్చినామంటే ఆఫ్టర్ హోమ్ గార్డ్ నీకు సమాధానం చెప్పేది మీ ఆరైన అడుక్కోపో అది ఇది అని అవమానించినాడు సార్. నోటికొచ్చినట్లు మాట్లాడినాడు ఆడపిల్ల అనుకోకుండా. నాకు ఈ అవమానానికి నాకు బతకాలని లేదు సార్. నా చావుకి కారణం త్రీ టౌన్స్ ఏ సార్, అతన్ని మాత్రం వదలొద్దండి సార్. ఏంది సార్, నేను చేసిన తప్పు ఏంది సార్? అసలు ఎక్కడ ఉద్యోగం చేయలేదా? ఎంత బాగా ఉద్యోగం చేసినాను. ఆడల మహిళల కోసం అవి ఇవి దీశాలు అవి ఇవి ఎన్ని ఉన్నాయి, ఏం ప్రయోజనం సార్? అవి అమలవుతున్నాయా సార్? ఇంతకీ నేను ఒక మహిళనే కదా సార్, నాకెందుకు సాయం చేయడం లేదు? ఎంత జరిగినా ఏదో పిల్లల కోసమైనా బతకాలనుకుంటున్నాను సార్, కానీ నా వల్ల కావడం లేదు, నా వల్ల కావడం లేదు సార్. కనీసం మీరన్నా సాయం చేస్తారంటే, ఇంతవరకు చూసినాను సార్ 1వ తారీఖు నుంచి ఇంతవరకు రిప్లై లేదు. నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి సార్? ఎవరితో చెప్పుకోవాలి? అందుకే నాకు బతకాలని లేదు సార్, నాకు బ్రతకాలని లేదు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.